నమస్కారం ఈరోజు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారు మనతో ఉన్నారు వాళ్ళని అడిగేసి మనకు ఉన్నటువంటి సందేహాలను కొన్ని తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు గోడ గరియారాలు కూడా వాస్తు ఇంపార్టెంట్ ఉందా అవి ఏ ఏ స్థానాల్లో ఉంటే ఆ గృహస్థుడికి కలిసి వస్తుంది రైట్ ఇప్పుడు రాహు రాహుకి ఒక పేరు ఉందమ్మా కాలుడు అంటారు కాలుడు అంటే కాలానికి అధిపతి సో మీకు పెద్దవాళ్ళు చెప్తారు రే టైంకి రారా టైం మెయింటైన్ చేయటం తెలుసుకో టైంకి అంత ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు గడియారంలో మేము నువ్వు చూస్తే రెండు ముళ్ళు ఉంటాయి పెద్ద ముళ్ళు ఒకటి ఉంటుంది ముళ్ళు ఒకటి ఉంటుంది చిన్న ముళ్ళు మెల్లిగా కదులుతుంది పెద్ద ముళ్ళు ఫాస్ట్గా కదులుతుంది రాహుకి ఎగ్జాక్ట్ వన్ ఎయిటీ డిగ్రీస్లో ఎవరు ఉంటారు కేతు కేతు ఉంటాడు సో నువ్వు దశల పరంగా నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు అదే కేతు మహాదశ ఏడు సంవత్సరాలు అంటే రాహు స్లోగా మూవ్ అవుతాడు కేతు ఫాస్ట్గా మూవ్ అవుతాడు మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్స్లో కేతువు మన యొక్క పూర్వజన్మ కర్మని మోసుకొస్తాడు అంటే కర్మ అక్యుములేట్ చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ కేతు స్టోర్ చేసుకుంటాడు సో నీకు పాస్ట్ ఎక్కడ రియాక్టివేట్ అవ్వాలన్నా ఆ కేతు నుంచి రియాక్టివేట్ రాహు నేను చెప్పుకున్నాం ఈ జన్మలో మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలో ఆయన చెప్తాడు అని సో ఇక్కడ చిన్న ముళ్ళు స్లోగా మూవ్ అవుతుంది అంటే అది రాహు పెద్ద ముళ్ళుని కేతు రెండు మూవ్ అవ్వాల్సిందే సో కాలుడు అన్నప్పుడు ఈ టైంకి అధిపతి రా రాహు గ్రహాన్ని తీసుకుంటాం సో నీకు మనం రాహు ఇందాక మనం చర్చించుకున్నప్పుడు రాహుకి ఏమనుకున్నాం ఆయన ఎక్కడ కూర్చుంటే దాన్ని మూడు రెట్లు చేస్తాడు అని చెప్పాను ఏ ప్లేస్లో ఉన్నా ఆ ప్రభావాన్ని మూడు రెట్లు చేస్తాడు మంచి ప్లేసులు ఉన్నాయి అనుకో ఇప్పుడు ధనభావాలు ఉన్నాయి ఉత్తరం ఉంది ఎగ్జాక్ట్ డిగ్రీస్ కనుక నువ్వు చూసుకుని ఉత్తరంలో కనుక నువ్వు వాల్ క్లాక్ పెట్టుకున్నావు అనుకో నీ ఆపర్చునిటీస్ పెరిగిపోతాయి బిజినెస్ వాడికి ఆపర్చునిటీయే కదా కస్టమర్ పొటెన్షియల్ కస్టమర్ ఆపర్చునిటీని వస్తాయి జాబులు మారాలనుకునే వాళ్ళకి రకరకాల ఆఫర్లు వస్తాయి సో అదే పడమరకు పెట్టావు ఎగ్జాక్ట్ డిగ్రీల్లో చూసి వాల్ క్లాక్ నీ ప్రాఫిట్స్ పెరుగుతాయి విరుద్ధమైన స్థానాలు ఉంటాయి దక్షిణ నైరుతి అంటాం సో దక్షిణానికి నైరుతికి మధ్యలో ఒక కోణం వస్తుంది దక్షిణ నైరుతి అని అది వేస్టేజ్ జోన్ డస్ట్బిన్ ఉండాల్సిన ప్లేస్ బాత్రూమ్ ఉండాల్సిన ప్లేస్ సో అక్కడ వాల్ క్లాక్ పెట్టేవనుకో నువ్వు కోటి రూపాయలు సంపాదించినా నువ్వు తిరిగి చూసుకుంటే జీరో అయిపోతావు ప్లస్ అప్పులోకి వెళ్ళిపోతావు ఓకే పడమర వాయువ్యం అని ఇంకో స్థానం ఉంటుంది సో ఇదేంటంటే డీటాక్సిఫికేషన్ జోన్ అంటాం అంటే బాడీలో ఉన్న చెత్త బయటికి వెళ్ళిపోవాలి మన పాస్ట్ గతం గురించి ఎక్కువ ఆ ఏరియాలో స్టోర్ అయ్యి ఉంటుంది ఆ ఏరియాలో వాల్కా పెట్టావు అనుకో నువ్వు ఎప్పుడు నువ్వు గతంలో జరిగిపోయిన వాటి గురించి ఉంటావు నువ్వు దాన్ని దాటి బయటికి రాలేవు డిప్రెషన్కి లోన్ అయిపోతావు బాడీలో ఏ టాక్జన్ బయటికి సో ఆ జోన్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోకూడదు మళ్ళీ నీకు క్లాక్లో కూడా షేప్స్ ఇంపార్టెంట్ పడమరకు వచ్చేతలకి రౌండ్ క్లాక్ పెట్టాలి రౌండ్ కలర్ షేప్లో అదే ఆగ్నేయంలో పెడుతున్నాం అనుకో త్రికోణాకారంలో ఉండాలి ఎందుకంటే అది అగ్నిస్థానం సో ఇట్లా వాల్ క్లాక్ కూడా చాలా ఇంపార్టెన్స్ వాస్తురీత్యా ఇచ్చారు ఎందుకంటే అక్కడ రాహు కాలానికి అధిపతి అవుతున్నాడు ఆగిపోయిన గోడ గరియారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా గోడ మీద ఉండకూడదు ఆగిపోయిందంటే ఎమ్మటే బ్యాక్టరీ అంటే సపోజ్ ఇంపార్టెంట్ స్థానంలో పెట్టావు ప్రాఫిట్ అండ్ లాస్లో అది ఆగిపోయింది మూడు నెలలు పట్టించుకోలేదు నీకు ఆటోమేటిక్గా నీవు చేసే కార్యక్రమాల్లో ఇంపాక్ట్ కనపడుతుంది ఎందుకు నీకు ఇవ్వాల్సిన బెనిఫిట్ ఆగిపోయింది కదా అక్కడ రాహు ప్రభావం తగ్గిపోయింది సో ఇట్లా అర్థం చేసుకుని ఆ గడియారానికి అంత ఇంపార్టెన్స్ గోడ గడియారానికి ఇచ్చామన్నమాట లోకా సమస్త సుఖినో బుద్ధన సుఖినో వన్ స్వస్తి